Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty Analysis. Auto, Capital Goods, alage Power Stocks maddatu valla ee roju mana equity benchmarks aithe swalpa positive lo close ayyayi. Morning flat ga open ayin tarvata kontha positiveness ni aithe gamaninchadam jarigindi. Kani afternoon session mundu kontha sharp fall ni aithe gamaninchi overall ga flat nunchi positive lo closing ni gamaninchadam jarigindi. నిఫ్టీ అయితే 17,600 డౌన్ సైడ్ బ్రేక్ చేసి మరలా ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ రేపు కూడా కంటిన్యూ అవుతుందా? ఒకవేళ సపోర్ట్ కంటిన్యూ అయ్యి అప్సైడ్కి వెళ్తా ఉంటే మరలా తిరిగి ఎక్కడ రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చనే దానికోసం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని రేపటి ఇంట్రాడే ట్రేడ్ అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. దానికంటే ముందుగా ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అనాలిసిస్ వీడియోలతో పాటుగా మంచి మంచి స్ట్రాటజీ వీడియోలు మీరు తప్పకుండా నోటిఫికేషన్ పొందుతారు. అలాగే ప్రతిరోజు మార్నింగ్ 9:00 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు మనం యూట్యూబ్ లైవ్లో లైవ్ ట్రేడింగ్ అనాలిసిస్ని అయితే సపోర్ట్ రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని చేస్తున్నాము. మీరు కనుక కొత్త వాళ్ళైనట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ లైవ్ని అయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఇక రేపటి అనాలిసిస్ ని కంటిన్యూ చేసే ముందు ఈ రోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న అనాలిసిస్ ని కూడా ఒకసారి రివ్యూ చేసుకుందాము. ఆ వీడియోని పైన కార్డ్స్ లో ఉంచుతాను, వీలైతే చూడటానికి ప్రయత్నించు. ఇక నిఫ్టీలో నిన్న మనము 17,680 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుందని పాజిటివ్ లో ఓపెనింగ్ గమనించిన ఈ జోన్ లో కన్సాలిడేషన్ తర్వాత సపోర్ట్ వస్తేనే అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుందని, లేదంటే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ని గమనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నవని, ఇక డౌన్ సైడ్ వస్తా ఉంటే అప్సైడ్ నుంచి 17,600 అనేది ఒక కీలకమైన జోన్ అని, ఈ జోన్ ని బ్రేక్ చేసిన తర్వాత ఫుల్ బ్యాక్ లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే 17,500 అనేది టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాము. ఇక మార్నింగ్ ఫ్లాట్ నుంచి పాజిటివ్ లో ఓపెనింగ్ గమనించిన తర్వాత అప్సైడ్ 17,680 దగ్గర స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే గమనించాము. అక్కడి నుంచి కొంత స్ట్రాంగ్ ఫాల్ అయితే 17,680 వరకు గమనించి ఈ జోన్ లోనే ఎక్కువగా రేంజ్ బౌండ్ ట్రేడ్ ని గమనిస్తాం. ఇక ఫైనల్ గా 17,600 జోన్ లోనే క్లోజింగ్ ని గమనించడం జరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీ లో కూడా మనము డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ తో పాటుగా అప్సైడ్ 42,360 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా అని, దీని అబోవ్ సస్టైన్ అవ్వాలంటే ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత సపోర్ట్ తీసుకుంటేనే అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుందని, లేదంటే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ని మొదట గమనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నవని, ఇక డౌన్ సైడ్ మనకి 42,100 ఏరియా అనేది సపోర్ట్ ఏరియా అని, ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ చేసినట్లయితే పుల్ బ్యాక్ లో రెసిస్టెన్స్ తర్వాత మాత్రమే ఫాల్ కంటిన్యూస్ గా 42,000 బిలో వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మాట్లాడుకోవడం జరిగింది. ఇక నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ గా ఓపెనింగ్ గమనించి నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీలో కొంత అప్ మూమెంటం అయితే ఎక్కువగా మార్నింగ్ సెషన్ లో గమనించాము. 42,360 ఏరియా టచ్ చేసిన తర్వాత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ని గమనించడం జరిగింది. ఇక అక్కడి నుంచి డౌన్ ఫాల్ ని 42,200 బిలో వరకు గమనించి ఈ జోన్ లోనే ఎక్కువగా రేంజ్ బౌండ్ ట్రెండ్ అయితే ఆఫ్టర్నూన్ సెషన్ వరకు గమనించాము. ఆఫ్టర్నూన్ సెషన్ లో కొంత షార్ప్ ఫాలో వచ్చినప్పటికీ 42,100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని మరలా తిరిగి అప్సైడ్ ర్యాలీని 42,200 అబో వరకు అయితే గమనించడం జరిగింది. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సపోర్ట్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంది. ఇక ముందుగా నిఫ్టీలో మాట్లాడుకున్నట్లయితే 17,600 అనేది డౌన్ సైడ్ లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏరియా. ఇక అప్సైడ్ 17,660 అబో అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా. అలాగే ఇక్కడ మనము డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ నే డ్రా చేసుకోవడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అబోవ్ గనక సస్టైన్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ ట్రెండ్ లైన్ అబోవ్ సపోర్ట్ తీసుకుని అప్సైడ్ ర్యాలీ 17,750 అబోవ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని మనం గ్యాప్ అప్ లో ఓపెనింగ్ గమనించిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ గమనిస్తున్నట్లయితే 17,600 ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ అయితే గమనించాల్సి ఉంటుంది. ఈ కన్సాలిడేషన్ తర్వాత ఈ ట్రెండ్ లైన్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిన తర్వాత పుల్ బ్యాక్ లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయితేనే ఫాల్ ఉంటుంది, లేదంటే ఇక్కడ రేంజ్ బౌండ్ ట్రేడ్ నే ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా పరిశీలిస్తున్నాము. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక 3 జోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే 17,580 నుంచి 17,680 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక 17,680 అబో నుంచి 17,780 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. అలాగే డౌన్ సైడ్ 17,580 బిలో నుంచి 17,500 దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ జోన్ లో ఫ్లాట్ గా ఓపెనింగ్ గమనించినట్లయితే కొంత రేంజ్ బౌండ్ ట్రేడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్ 17,580 సపోర్ట్, అప్సైడ్ 17,680
రెసిస్టెన్స్ కింద గమనిస్తా మనం ట్రేడ్ అడగాలని అయితే గమనించే అవకాశాలు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గ్యాప్ అప్ లో గనక ఓపెనింగ్ గమనించినట్లయితే మొదట ఇక్కడ రెసిస్టెన్స్ ని గమనించడానికి ప్రయత్నించండి. ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయిన తర్వాత దీని డౌన్ సైడ్ స్టాప్ లాస్ ఉంచుకొని అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటి వరకు గ్యాప్ అప్ లో ఓపెనింగ్ గమనించిన వెంటనే ఇక్కడ అప్ సైడ్ ట్రేడ్ ని అయితే కన్ఫర్మ్ చేసుకోవద్దు, ఇక్కడ రెసిస్టెన్స్ ని గమనించడానికి ప్రయత్నించండి. ఇక రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ అబోవ్ లో స్టాప్ లాస్ ఉంచుకొని ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ ని 17,580 బిలో వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెగిటివ్ లో ఓపెనింగ్ గమనించి డౌన్ సైడ్ కు వస్తా 17,580 దగ్గర కొంత కన్సాలిడేషన్ అయితే గమనించడానికి ప్రయత్నించండి. ఇక్కడ కన్సాలిడేషన్ లో సపోర్ట్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే దీని బిలోలో స్టాప్ లాస్ ఉంచుకొని ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక టార్గెట్ ని 17,660 అబోవ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇదైతే ఖచ్చితంగా కొంత రేంజ్ బౌండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అబోవ్ కనుక సస్టైన్ అయినట్లయితే ఖచ్చితంగా కొంత అప్ సైడ్ ర్యాలీని కంటిన్యూ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నాము. ఒకవేళ ఫ్లాట్ గానే ఓపెనింగ్ గమనించినట్లయితే మరలా డౌన్ సైడ్ 17,600 బ్రేక్ చేసిన తర్వాత పుల్ బ్యాక్ లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే తర్వాత టార్గెట్ ని 17,500 బిలో వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ భారీ గ్యాప్ డౌన్ లో ఓపెనింగ్ గమనించినప్పుడు మాత్రమే ఈ థర్డ్ జోన్ లో ట్రేడ్ ఆడాలని గమనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అయితే ఈ థర్డ్ జోన్ లో ట్రేడ్ ఏడియాలలో రేంజ్ బోన్ నే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు. ఒకవేళ మార్నింగ్ భారీ గ్యాప్ డౌన్ లో గనక ఓపెనింగ్ గమనించి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత పుల్ బ్యాక్ లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే ఫాలింగ్ కంటిన్యూస్ గా 17,500 బిలో వరకు గమనించే అవకాశాలు ఎక్కువగా పరిశీలిస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ ఏడియాలను గమనించినట్లయితే డౌన్ సైడ్ 42,100 ఏరియా అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ ఏరియా కింద గమనించవచ్చు. నెగిటివ్ లో ఓపెనింగ్ గమనించినా ఇక్కడ కొంత కన్సాలిడేషన్ తర్వాత సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు. అలాగే 42,500 అబోవ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద గమనిస్తున్నాము. గ్యాప్ అప్ లో ఓపెనింగ్ గమనించి ఈ జోన్ లో కన్సాలిడేషన్ తర్వాత అప్ సైడ్ బ్రేక్ చేస్తే అప్ సైడ్ ర్యాలీ అనేది కంటిన్యూ చేయొచ్చు. లేదంటే ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత మరలా డౌన్ సైడ్ బ్రేక్ జరిగినట్లయితే ఫాల్ అనేది కంటిన్యూస్ గా 42,000 బిలో వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 42,000 ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిన తర్వాత మరలా ఇక్కడ కొంత కన్సాలిడేషన్ ని గమనించే అవకాశాలు పరిశీలించవచ్చు. ఈ కన్సాలిడేషన్ తర్వాత మరలా బ్రేక్ జరిగినట్లయితే 41,800 అనేది టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మూడు జోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే 42,000 అబోవ్ నుంచి 42,300 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. 42,300 అబోవ్ నుంచి 42,600 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక డౌన్ సైడ్ 42,000 బిలో నుంచి 41,800 దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. భారీ గ్యాప్ అప్ లో ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ జోన్ లో కన్సాలిడేషన్ ని గమనించడానికి ప్రయత్నించండి. ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది. ఈ 42,500 జోన్ అనేది చాలా కీలకమైన జోన్. దీన్ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద గమనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్యాప్ అప్ లో ఓపెనింగ్ గమనించినట్లయితే దీన్ని అబోలో ట్రేడ్ అవుతా సస్టైన్ అవ్వాలంటే చాలాసేపు కన్సాలిడేషన్ అయితే గమనించాల్సి ఉంటుంది. కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చు. ఇక భారీ గ్యాప్ అప్ లో ఈ సెకండ్ జోన్ లో ఓపెనింగ్ గమనించినట్లయితే ఇక్కడ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే ఇక్కడ స్టాప్ లాస్ ఉంచుకొని డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్ గా 42,200 అనేది టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఫ్లాట్ నుంచి నెగిటివ్ లోని ఓపెనింగ్ గమనించినట్లయితే 42,300 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద గమనిస్తే డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మొదటి టార్గెట్ 42,000 ఏరియా కింద ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ జోన్ లో మరలా కన్సాలిడేషన్, దీని తర్వాత మరలా సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ దీన్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ మరలా పుల్ బ్యాక్ లో రెసిస్టెన్స్ ని గమనించడానికి ప్రయత్నించండి. ఇక్కడ రెసిస్టెన్స్ కనుక కన్ఫర్మ్ అయినట్లయితే మరలా తిరిగి ఫాల్ 41,800 బిలో వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మీరు ఎక్కడ సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కడ రెసిస్టెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు ప్రతిరోజు మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బై ఫ్రెండ్స్.